Namaste, welcome to ACT News. Nenu Swami Munduga Headlines. Pedda Notla Raddupai Parliament lo galam viputunna vipakshalu. Pradhani gairhaziru kavadam patla dvajam. Mobile banking pai prajallo avagahana penchali. Narega sibbandito teleconference nirvahinchina CM. వాడి వేడిగా సాగిన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం. పుష్కరాల్లో అవినీతి, అర్బన్ హెల్త్ సెంటర్ల ప్రైవేటీకరణపై ధ్వజమెత్తిన ప్రతిపక్ష కార్పొరేటర్లు. మున్సిపల్ కార్మికుల కడుపు కొట్టొద్దు. సిఐటి ఆధ్వర్యంలో ధర్నాకు దిగిన కార్మికులు జీవో నెంబర్ 279ని రద్దు చేయాలని డిమాండ్. డీటెయిల్ చూస్తే పార్లమెంట్లో పెద్ద నోట్ల వ్యవహారం దుమారం రేపుతుంది. నోట్ల రద్దుపై రాజ్యసభలో విపక్షాల సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు. కోట్లాది మంది దేశ ప్రజలకు సంబంధించిన అంశంపై బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రధాని సభకు రాకపోవడంపై విమర్శలు చేశారు. లైబ్రరీలో పుస్తకావిష్కరణకు వచ్చిన మోదీ సభకు రాకపోవడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దు వలన సామాన్య ప్రజలు పడుతున్న బాధలపై గలం విప్పుతున్న సభ్యుల పట్ల బీజేపీ తప్పుగా అర్థం చేసుకోవడం తగదని ఎంపీలు ధ్వజమెత్తారు. సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ సభ్యులు లోక్సభ, రాజ్యసభలో మాటల తోటాలను పేర్చారు. No, please, yes. My motion has been made. Number one, the Honorable Prime Minister has promised yesterday that he will be here. There is no condition in this motion. For this motion, there are conditions. That is our condition. If I give the condition, Swiji, tell them, please allow me to deal with that. Please allow me to deal with that. Okay. Main aa jaunga. Dusra number se Pradhan Mantri ji ka swagat kiya tha aur kaha tha. Maniye chairman se, no, unless you hear us, so please hear me out. Unless you hear me. No, it was. You listen. Sir, no, no. Sir, it's a 0 hour, you have to listen to me. Sir, but you have to listen to me. No. But, sir, sir. No, what do you say? Sir. Mobile banking pay prajalanu chaitanyaparachadam andari badhyata ani Mukhyamantri Chandrababu annaru. రాష్ట్రంలో డిమానిటైజేషన్ పై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నోట్ల రద్దు ధరిమిళ ప్రజల ఇబ్బందులు అధిగమించేందుకు 4 కమిటీలు వేశామని తెలిపారు. ఈ కమిటీలు మొబైల్ కరెన్సీపై చైతన్యానికి, ఈ పాస్ మిషన్ల పర్యవేక్షణ, బ్యాంకులతో అనుసంధానానికి కమిటీలు పనిచేస్తాయని పేర్కొన్నారు. ఉపాధి కల్పనకే కాక టెక్నాలజీ వినియోగానికి, ప్రజా చైతన్యానికి కూడా నగేరా వేదిక కావడం అభినందనీయమన్నారు. టెలికాన్ఫరెన్స్ లో నగేరా సిబ్బందితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి అధికారులు, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్లు, వైస్ ఛాన్సలర్లు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వాడి వేడిగా జరిగింది. మేయర్ కోనేరు శ్రీధర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యులు ప్రతిపాదించిన అంశాలు, ప్రశ్నలపై కార్పొరేటర్లు గలం విప్పారు. ఎజెండాలో 94 అంశాలను పొందుపరిచారు. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన పాలక వర్గం మాటలతో ఎదురుదాడికి దిగింది. విజయవాడ నగరపాలక సంస్థ సాధారణ కౌన్సిల్ సమావేశం మేయర్ కోనేరు శ్రీధర్ అధ్యక్షతన జరిగింది. సమావేశం ప్రారంభంలో ముందుగా సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. మాజీ కార్పొరేటర్ తాడికొండ మల్లికార్జునరావు మరణానికి చింతిస్తూ నివాళులర్పించి సంతాపం తెలిపారు. ఇండోర్ పాట్నా రైలు ప్రమాదంలో మరణించిన వారికి ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ మరణం పట్ల కౌన్సిల్ సంతాపం తెలుపుతూ తీర్మానించింది. అనంతరం సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించారు. నగరపాలక సంస్థ నియమ నిబంధనలను ఉల్లంఘించి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సమావేశపు ఎజెండాలను పంపించడంపై సిపిఎం పార్టీ కార్పొరేటర్ గాదె ఆదిలక్ష్మి ప్రశ్నించారు. కౌన్సిల్ సమావేశం తనకు ఇష్టం వచ్చినప్పుడు ఏర్పాటు చేస్తానని, ఎవరికి ముందుకు చెప్పాల్సిన అవసరం లేదంటూ మేయర్ అసహనంగా సమాధానమిచ్చారు. పుష్కరాల్లో జరిగిన పనులు, అవినీతి అంశాలపైన వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. నగరంలోని అర్బన్ హెల్త్ సెంటర్లను ప్రైవేట్ ఆసుపత్రులకు అప్పగించడంపై కౌన్సిలర్లు తీవ్రంగా ధ్వజమెత్తారు. అధికార పార్టీ మెజార్టీ ఎక్కువగా ఉండడంతో సభ్యులు అడుగుతున్న ప్రశ్నలకు మూకుమ్మడిగా అధికార పార్టీ సభ్యులు మాటల దాడి చేసి ఏకపక్షంగా సభను నడుపుకోవడం ఆనవాయితీగా మారింది. సమావేశానికి ఎమ్మెల్యే బోండా ఉమా, ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నతో పాటు కార్పొరేటర్లు హాజరయ్యారు.
ఈరోజు నగరపాలక సంస్థ కౌన్సిల్లో పెట్టినటువంటి సంతాప తీర్మానాల్లో మరి 15/10/2016 కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ గారు, ఫ్లోర్ లీడర్గా కూడా పనిచేసినటువంటి సీనియర్ కార్పొరేటర్ గారు తాడికొండ మల్లికార్జున గారు మరణించడం మరి చాలా బాధాకరం. వారి పవిత్రాత్మకి శాంతి చేకూరాలని సంతాపాన్ని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా తెలియజేస్తూ, అట్లాగే 21వ తారీఖు నాడు ఘోరమైనటువంటి రైలు ప్రమాదం, ఇండోర్ పాట్నా ఎక్స్ప్రెస్లో జరిగిన ప్రమాదంలో 200 పైగా ప్రయాణికులు చనిపోవడం అనేది భారతదేశాన్ని కుదిపేసిన సంఘటన. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి గారు కానీ వెంటనే స్పందించి వారికి సంతాపం కూడా తెలియజేయడం జరిగింది. వారి పవిత్ర ఆత్మలు కూడా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ కౌన్సిల్ ద్వారా సంతాపం తెలియజేస్తా ఉన్నా. అట్లాగే 22వ తారీఖు నాడు మరణించినటువంటి గాన గంధర్వుడు మన విజయవాడలో బాల్యమంతా గడిపినటువంటి మంగళపల్లి బాలమురళీకృష్ణ గారు, ఆయన మృతికి కూడా ఒక కళాకారుడు పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, కళాకారులకు ఎప్పుడు అండగా ఉంటాం. తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్తదనానికి నాందిగా జయమ్ము నిశ్చయంబరా చిత్రం కావడం సంతోషంగా ఉందని చిత్ర కథానాయకుడు శ్రీనివాస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఎస్ఆర్ఎఫ్ బ్యానర్పై ఏవిఎస్ రాజు సమర్పణలో శుక్రవారం విడుదలైన చిత్రం పబ్లిక్ ప్రీమియర్ షో గురువారం నిర్వహించారు. ప్రేక్షకులతో కలిసి చిత్ర యూనిట్ సభ్యులు చిత్రాన్ని వీక్షించారు. కథానాయకుడు శ్రీనివాస్ రెడ్డితో పాటు చిత్ర దర్శకులు కనుమూరి, చిత్ర కథానాయిక పూర్ణ, కళ్యాణ్ చక్రవర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యాక్చువల్గా ఈ సినిమా జయమ్ము నిశ్చయంబరా ఒక కాన్ఫిడెన్స్తో తీసిన సినిమా. ఇది జనాల దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఫస్ట్ నేను వీడియో పోస్టర్ రాగానే ఇంత మట్టికి ఎవరు వీడియో పోస్టర్ చేయలేదు. మీరు కావాలంటే జయమ్ము నిశ్చయంబరా వీడియో పోస్టర్ని కొడితే ఫస్ట్ మందే వస్తుంది. ఆ వీడియో పోస్టర్ని త్రివిక్రమ్ గారికి చూపిస్తే ఆయన వెంటనే ఓకే అని ఆయన రిలీజ్ చేశారు. దాంతో ఈ సినిమాకి ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక చిన్న గ్రిప్ వచ్చింది. దాని తర్వాత ఇతనికి గురువు గారు, ఇతను స్నేహితులు లాంటి వారు, ఇతను మంచి కోరే అతను సుకుమార్ గారు రోజు ఆ సినిమా చూస్తా అని, సినిమా చూసి నాకు ఈ పాట బాగా నచ్చింది నేను రిలీజ్ చేస్తా అని ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు, ఊరంగుజ్జలక పాట రిలీజ్ రోజు మాట్లాడిన మాటలు, ఆ తర్వాత థియేటర్ ట్రైలర్ రిలీజ్ కోసం ముందే తీసుకొచ్చి, సార్ మీరు సినిమా చూడండి, మీరు మాట్లాడే మాట జనాల దగ్గరికి వెళ్తుందంటే వకంత వంశీ గారు, అనిల్ రావుపూడి గారు, కొరటాల శివ గారు, వీళ్ళు ముగ్గురు సినిమా చూసి మేము చేస్తాం అని చెప్పి వాళ్ళిద్దరు ఇద్దరు క్యారెక్టర్ని కొరటాల శివ గారు థియేటర్ రిలీజ్ చేశారు. వకంత వంశీ గారు ఓ పిరికాడు వెళ్తే సినిమాకి ధైర్యంగా బయటకు వస్తాడని చెప్పారు. కొరటాల శివ గారు చాన్నాళ్ళైంది ఇలాంటి క్యారెక్టర్లతో చూసిన సినిమా అని అన్నారు. అనిల్ రావుపూడి కరీంనగర్ నుంచి కాకినాడకి వెళ్ళి మళ్ళీ కరీంనగర్లో దింపేసి దేశవాళీ వినోదం అన్నారు. ఎంతో చక్కగా ఉంది వినోదం అన్నారు. అది జనాల దగ్గరికి సినిమా వెళ్తుంది. ప్రేక్షకులందరూ ఈ సినిమా రిలీజ్ కోసం మాకు మేము పెట్టిన పోస్టులకు ఇచ్చిన కామెంట్స్ అయితేనేమి, దేని ద్వారా అయితేనేమి, వాళ్ళు చూపించిన ఆదరణకి దర్శకులకు వచ్చిన ఆలోచన ఏంటంటే 25వ తారీఖు రిలీజు, హైదరాబాద్లో 23వ తారీఖు పబ్లిక్ టికెట్లు వెబ్సైట్ల ద్వారా, ఎఫ్ఎంల ద్వారా జనాలకు పంపించి వాళ్లతో కలిసి 2 రోజులు ముందుగానే మనం వేడుక జరుపుకుందాం. ఇట్స్ మై ఫస్ట్ విజిట్ టు విజయవాడ. లైక్ నాకు కూడా ఏదో డిఫరెంట్గా ఉంది. లైక్ మూవీ రోజు ముందు ఒక రోజు ప్రివ్యూ ఫోర్ ఆడియన్స్, దట్స్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ సో హ్యాపీ కమింగ్ ఆల్ అవే ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ విత్ మై హోల్ టీమ్. Yes, the movie is success because of the director Shivaji Garu. So we need your support. Please do watch the movie in theaters. Bless us, support us. Thank you. ముందు 9 ప్లాన్ చేసాం. జనం ఎక్కువ రావడంతో 6 కూడా ఒక షో పడిందంటే ఇప్పుడే అందరూ బయటకు వచ్చారు. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, అందరూ బాగా ఎంజాయ్ చేస్తారండి. సినిమా ఫస్ట్ హాఫ్ చూసి చల్లగాల్లో ఉంది అంటున్నారు, సెకండ్ హాఫ్ చూసి ఒక తుఫాన్లో ఉన్నారు. సో టాక్ చాలా బాగుందండి. అంటే అందరూ జయమునిచ్చేమరా అంటే సక్సెస్ ఖచ్చితంగా వస్తుందని నమ్ముకుంటూ అందరూ ఆనందంగా ఉన్నారండి.
పెద్ద నోట్లు రద్దు చేసే ముందు ప్రత్యామ్నాయంగా చిల్లర నోట్లను అందుబాటులోకి తీసుకురాకపోవడాన్ని నిరసిస్తూ విజయవాడలో కార్మిక సంఘాలు ఆందోళన బాటపట్టాయి. వన్ టౌన్లోని పెద్ద పోస్టాఫీస్ వద్ద ధర్నాకు దిగారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. ఓవర్ టు కుమార్. నోట్ల రద్దుపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. వామపక్షాలు నిన్నటి వరకు ఆందోళన చేశాయి. ఈరోజు కార్మిక సంఘాలు సైతం ఆందోళన బాటపట్టాయి. వన్ టౌన్లోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ కోరుతున్నాయి. ఆందోళన చేస్తున్న నాయకులతో మనం మాట్లాడి చూద్దాం. సార్ చెప్పండి, ఈ ఆందోళన ప్రధాన కారణం ఏంటి, మీరేం కావాలని కోరుతున్నారు? ప్రజలకు 15 రోజుల నుంచి అష్టకష్టాలు పడుతున్నాం. మా ఆందోళన, మా బాధ మీకు కూడా అర్థం కాలేదు. మేమేంటంటే అయ్యా, నోట్లు అనేవి మేము ప్రింట్ చేసింది కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రింట్ చేసింది. ఈ నోట్లు చలామణి కావంటివి, మరి వేరే నోట్లు ఇవ్వకపోతుంది, మా బాధలు ఎట్లా? కాబట్టి ప్రజలకు చలామణిలో ద్రవ్యాన్ని పెట్టాలి ఒకటి. దీనివల్ల ఏమిటి, మీ ఎఫెక్ట్ ఏమిటి అనొచ్చు. మొత్తం నిర్మాణ పనులు ఆగిపోయినాయి, లక్షల మంది కార్మికులు నిరుద్యోగులైనారు, దినసరి వృత్తుల్లో పనులు ఆగేసినాయి. తర్వాత రైతుల యొక్క ధాన్యం కొనుగోలు చేసే దిక్కు లేదు, వ్యవసాయ కార్మికులకు పనులు లేవు. కాబట్టి ఇది నల్ల కుబేరుల మీద యుద్ధం కాదు నరేంద్ర మోడీ గారు, మీరు చేసిన అనాలోచన ప్రజల మీద యుద్ధంగా మారింది అనేసి మా నిరసన. కాబట్టి ప్రజలు చిల్లర లేక ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవం అయినప్పటికీ చాలామంది ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్తున్నారు మోడీ గారు. దీని మీద మీరేం చెప్తారు? ఇప్పుడు మోడీ గారికి ఆనందం ఉండొచ్చు, నేనేం కాదన్ను. మోడీ వెనకాల ఉండేటువంటి నల్ల కుబేరులు కూడా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఒక్క నల్ల కుబేరుడు హార్ట్ అటాక్ రాలే, అరే నా డబ్బంతా ఆగిపోయింది, ఎవడు బాధపడ్డంలే. వాళ్ళ మార్గాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళకి ముందే ఉప్పొందింది. ఇప్పుడు సామాన్య ప్రజలు బాధపడుతున్నారు, పనులు పోగొట్టుకుంటారు. మా బాధ ఏంటంటే నల్ల కుబేరు విదేశీ బ్యాంకులు ఉందండి, 71 లక్షల కోట్లు బయటకు తీసుకొని రా, ఎవరు వద్దన్నారు నిన్ను? అట్లా ఈ దేశంలో నల్లధనము 6% మాత్రమే కరెన్సీలో ఉందంటున్నారు, మిగతా 94% మీద ఏం చర్యలు తీసుకుంటాను? బినామీ ఆస్తులను జప్తు చేయి, స్వాధీనం చేసుకో. ఒక్క నల్ల కుబేరుని ఆస్తి స్వాధీనం చేసుకోలేను. కాబట్టి నరేంద్ర మోడీ గారు కేవలం సెన్సేషన్ కోసం అనాలోచితంగా తెలివి తక్కువతనంతో ప్రజల మీద యుద్ధం ప్రకటించారని మా ఆరోపణ. కాబట్టే ప్రత్యామ్నాయ ఏర్పాటు జరిగే వరకు పాత నోటం చలామణిలో పెట్టు అని మేము అడుగుతున్నాం. స్విస్ బ్యాంకుల్లో నల్లధనం అయితే అలాగే ఉందో, అది తీసుకొస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అని చెప్పినది మీరు వాదిస్తున్నారు. ఇంకా ప్రధానంగా దాంతోపాటు ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు ప్రధానంగా డిమాండ్ ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలనేది. వారం రోజుల్లో పరిష్కారం చేస్తానని 15 రోజులు కూడా అయింది. నిన్న పార్లమెంట్లో 55 రోజుల దాకా ఈ సమస్య ఉంటుందన్నాడు. ఈ 55 రోజుల పాటు ఈ ప్రజలు బ్యాంకుల ముందు క్యూలో నిలబడాలనా, ఏటీఎంల ముందు నిలబడాలనా, పస్తులు ఉండాలనా, ఆకలి చావులు చావాలనా, ఇప్పటికే 70 మంది చనిపోయారు, ఈ చావులు ఇంకా కొనసాగించాలనా? నరేంద్ర మోడీ గారు ఏం కోరుకుంటున్నారు? ప్రజల ఇబ్బందులు తొలగించాలని కోరుకుంటున్నారా? ప్రజల ఇబ్బందులు ఇంకా తీవ్రతరం చేయాలంటున్నారా? అందుకని ఆయన చేతిలో ఏమి లేదు కాబట్టి మేము కోరేటటువంటిది, ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే ఈరోజు ఉన్నటువంటి డబ్బుల్ని ఇంకొంతకాలం కొనసాగించండి. ఏదో ఒక నిర్ణయం తీసుకున్నారు, ప్రజలు హర్షిస్తున్నారా హర్షించలేదా అది పక్కన పెడదాం. ఏదో ఒక నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఆ నిర్ణయాన్ని వల్ల ఇన్ని ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి ఈ ఇబ్బందులు తీరేంత వరకు పాత నోట్లు కొనసాగించడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. తక్షణమే ఈ కొత్త నోట్లు కూడా చలామణిలోకి తీసుకురావడానికి 500 నోట్లు 1000 లేదా 100 నోట్లు విరివిగా ప్రింట్ చేసి తక్షణమే ప్రజల అవసరాలకు అనుగుణంగా బ్యాంకులలో నిల్వ చేయమని కోరుతా ఉన్నాం. తద్వారా మాత్రమే సమస్య. అయితే సహకార బ్యాంకుల్లో ఎంతమంది డ్వాక్రా మహిళలు కానివ్వండి, ఇతర మహిళలైనా డబ్బులు దాచుకునే పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా డబ్బులు డ్రా చేసుకోవడానికి లేదు, డిపాజిట్ చేసుకోవడానికి లేదు. దీని పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు? డ్వాక్రా మహిళలు ఈ 500 1000 రూపాయల నోట్లు కూడా డిపాజిట్లు తీసుకోవడం లేదు. మిగిలినటువంటి మామూలు సేవింగ్ అకౌంట్స్ కరెంట్ అకౌంట్స్లో ఈ 500 1000 రూపాయల నోట్లు డిపాజిట్లు తీసుకుంటున్నారు తప్ప ఆల్రెడీ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ అకౌంట్లకు మాత్రం 500 1000 రూపాయల నోట్లు కూడా బ్యాంకులో తీసుకోవట్లేదు. అసలు వాళ్ళు పొదుపు అప్పులు కట్టేటటువంటి దానికి కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మన రాష్ట్రంలో చూసుకుంటే 70 లక్షల మంది దాకా మహిళలు డ్వాక్రా మహిళలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 500 1000 రూపాయల నోట్లు ఏమో మారిన పరిస్థితి వస్తూ ఉంది. ఈ బ్యాంకుల్లో కూడా తిరిగి అప్పు చెల్లించడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి వస్తుంది. అసలు డ్వాక్రా మహిళల్ని బ్యాంకులకు రానివ్వడం లేదు. డ్వాక్రా మహిళ ఆ అకౌంట్ అంటేనే వెళ్ళిపోమని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా తీవ్రమైనటువంటి అసౌకర్యానికి ప్రజలు గురవుతూ ఉన్నారు. దీనికి ప్రధాన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజల యొక్క సమస్యను పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. చిన్న నోట్లు వెంటనే విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమస్య పరిష్కారం అయ్యేటటువంటి వరకు, అంటే ప్రజలందరికీ సఫిషియెంట్గా నోట్లు అందుబాటులోకి వచ్చేటటువంటి వరకు కూడా పాత నోట్లను కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తాం. అయితే పాత నోట్లను కొనసాగించాలని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులు తొలగించాలని లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పని ఆందోళన చేస్తున్నటువంటి నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ విశ్వనాథ్ కుమార్, ఏసీటీ న్యూస్, విజయవాడ. ఆడపడుచులకి అన్నవలే అండగా ఉంటూ వారికి అనునిత్యం సహాయ సహకారాలు అందిస్తామని కార్పొరేటర్ చందన సురేష్, పారిశ్రామికవేత్త కోగంటి సత్యం అన్నారు.
కృష్ణలంకలోని సత్యంగారి దొడ్డినందు 108 మహిళలకి సామూహిక శ్రీమంత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సురేష్ సత్యములు మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ సామూహిక శ్రీమంతాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కుటుంబంలో సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి జరిగే మాదిరిగా శ్రీమంత వేడుకలను కులమతాలకు అతీతంగా చేస్తున్నామని తెలిపారు. ఈ రోజున మన దొడ్లో అంటే కోకంటి సత్యం దొడ్లో నా తమ్ముడు చందన సురేష్ గారు 24వ డివిజన్ కార్పొరేటర్ ఇంత మంచి కార్యక్రమం, ఎందుకంటే గర్భిణీ స్త్రీలకి శ్రీమంతం అనేది చేసుకోవడం ఒక ఆనవాయితీ మన తెలుగువారు కానీ అలానే ముస్లిం సోదరులు కానీ అందరూ కూడా ముస్లిమ్స్ కూడా చాలామంది పాల్గొంటాం మన అదృష్టంగా భావిస్తూ మరి ప్రతి సంవత్సరం ఇది 3వ సంవత్సరం ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వాళ్ళకి శారీసు అలానే పూలు పళ్ళు ఇట్లాంటివి అనేసి మరి కార్తీక మాస సందర్భంగా ఈ నెలలో అందరు చల్లగా ఉండాలని వాళ్ళు పిల్లా పాపలతోటి హాయిగా ఉండాలని వాళ్ళు చక్కని బిడ్డలను కానీ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో పూజ చేసి అందరినీ మా చెల్లెమ్మల్లాగా భావించుకుంటూ మరి మా తమ్ముడు సురేష్ తమ్ముడికి అయితే చెల్లెళ్ళు అవ్వచ్చు అక్కలు అవ్వచ్చు పెద్దలు కూడా ఉండవచ్చు కాబట్టి వాళ్ళకి అంత ఇది చేస్తున్నటువంటి ఇది గవర్నమెంట్ కూడా కొంత కలగ చేసుకొని కొంచెం చేస్తే బాగుంటుంది కానీ ఇలాంటిది మా తమ్ముడే సొంతంగా చేయటం ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నా మన కృష్ణలంకలో ఈ దొడ్లోనే ప్రతి సంవత్సరం చేయటం నా అదృష్టంగా భావిస్తూ నా చెల్లెమ్మలందరూ ప్రశాంతంగా హాయిగా బిడ్డలను కానీ హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్కారం. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో 108 మందికి సీమంతాలు చేయటం జరుగుతుంది. ఈరోజు ఈసారి ముఖ్యంగా మన కోగంటి సత్యం గారు కూడా ఈరోజు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఏకాదశి రోజు ప్రతి సంవత్సరం కూడా ఇలాగ సీమంతాలు చేస్తాం. మేము చేసే కార్యక్రమం కూడా అందరికీ పెద్దలు కూడా సహకారాలు అందిస్తున్న అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మున్సిపల్ వర్కర్లు మరోమారు రోడ్డెక్కారు. జీవో నెంబర్ 279ని రద్దు చేయాలంటూ విజయవాడ నగరపాలక సంస్థ వద్ద సిఐటిఓ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కార్మికుల హక్కులను కళా రాసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుందంటూ నినదించారు. విజయవాడ నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి నగరమంతా పరిశుభ్రంగా ఉంచుతున్నా సకాలంలో జీతాలు ఇవ్వలేని సంస్థలు తమ పొట్టలు కొట్టేందుకు పూనుకున్నాయని సిఐటిఓ నాయకులు ఉమామహేశ్వరరావు అన్నారు. పారిశుద్ధ్య పనులను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసి యంత్రాలను ఉపయోగించి పారిశుద్ధ్య కార్మికులను ఇంటికి సాగనంపే ప్రక్రియను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం నీటి మీటర్ల పేరుతో ప్రజలపై పెనుభారం మోపడమే కాకుండా త్వరలోనే చెత్తపై కూడా పన్ను వేసేందుకు రంగం సిద్ధం చేస్తుందని, కార్మిక వర్గాలకే కాకుండా సామాన్య ప్రజలకు భారం కానున్న జీవో నెంబర్ 279ని రద్దు చేయాలని కోరారు. లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తమ సమస్యలను నేడు జరుగుతున్న కౌన్సిల్లో చర్చించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల్ని బలిపశువులు చేస్తూ బానిసలుగా మార్చడం కోసం 279 జీవం తీసుకొచ్చింది. ఇప్పటిదాకా మున్సిపల్ అధికారులు కానీ పాలక వర్గాలు శుభ్రంగా పనిచేయించట్లేదంట కార్మికులతో. పెట్టుబడిదారులు అయితే బాగా పనిచేయిస్తారట. అందుకని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యాన్ని కానీ ఇంజనీరింగ్ పనుల్ని అన్నింటినీ కూడా ప్రైవేట్ పెట్టుబడిదారులకు ఇచ్చేస్తారట. కార్మికులతో ప్రభుత్వానికి సంబంధం లేకుండా తగ్గొట్టే దానికోసం ఈరోజు 279 తీసుకొస్తామన్నారు. మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని, మున్సిపల్ కార్మికులు పనిచేయబట్టే ఈరోజు ప్రజలు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. అన్ని పట్టణాల్లో డయేరియా కానీ లేకపోతే ఇతర వ్యాధులు కానీ ప్రబలకుండా ఉంటామన్నాయి. కానీ ఈరోజు పట్టణాలు విస్తరించినాయి. గత 10 ఏళ్ళుగా ఒక్క కొత్త కార్మికుని కూడా పట్టణాల్లో పెట్టలా. ఈ 10 ఏళ్లలో అనేక టన్నుల వ్యర్థ పదార్థాలు పెరుగుతూ ఉన్నాయి, మున్సిపాలిటీలు విస్తరిస్తూ ఉన్నాయి. కానీ ప్రభుత్వం నిస్సిగ్గుగా కార్మికుల సంఖ్య పెంచకుండా, కార్మికుల సంఖ్య పెంచి ప్రజల అవసరాలు తీర్చకుండా పట్టణాలు బాగాలేదు కాబట్టి కార్మికులు సరిగా పనిచేయట్లేదు, మేము యంత్రాలు తీసుకొస్తాం పెట్టుబడిదారులకు ఇస్తామని చెప్పడం అనేది ఇది ప్రజలను మోసం చేయటం అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. రజకంను తక్షణమే ఎస్సీల జాబితాలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు పాతుపాటి అంజుబాబు డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రజకుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 27న తిరుపతి నుంచి యాత్ర ప్రారంభించనున్నట్లు చెప్పారు. రజకుల అభివృద్ధికి పాటుపడతామంటూ పాలకులు ఇచ్చిన హామీలు విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఎస్సీలో చేర్చే ప్రక్రియ ప్రారంభించిన పక్షంలో ఆందోళన బాట పడతామని అన్నారు. గత 60 సంవత్సరాల నుంచి రజకుల్ని ఎస్సీ జాబితాలో చేరుస్తామని ప్రతి పార్టీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడం మరియు అసెంబ్లీలో తీర్మానం చేయడం, అసెంబ్లీ తీర్మానం దాకా తీసుకెళ్తారు, మళ్ళీ 5 సంవత్సరాలు గడిపేసి మళ్ళీ ఎలక్షన్ టైంలో
మళ్ళీ మిమ్మల్ని చేరుస్తామని చెబుతూ ఉంటారు. ఇట్లాంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో. అయితే ఇటీవల ఉద్యమకారులు ఎక్కువైపోయి అన్ని కమ్యూనిటీలో ఉద్యమం చేస్తే ఒక్కో కమ్యూనిటీకి 1,000 కోట్ల రూపాయలు, ఒక్కో కమ్యూనిటీకి ఉప ముఖ్యమంత్రి పదవులు, మినిస్టర్ పదవులు కట్టబెట్టడం జరిగింది. రాష్ట్రంలో దాదాపు 35 లక్షల మంది రజకుల జనాభా ఓటు పర్సెంట్ ఉంది. 35 లక్షల ఓట్లు ఉన్న రజకులకి ఒక జడ్పీ చైర్మన్ కానీ ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కానీ లేని పరిస్థితి ఉంది. అంటే జనాభా ప్రాతిపదికన మీరు బడ్జెట్ కేటాయిస్తున్నప్పుడు, బీసీ కార్పొరేషన్ ద్వారా బడ్జెట్లు కేటాయిస్తున్నప్పుడు బీసీ కార్పొరేషన్ ఉంచి మిగతా కమ్యూనిటీస్కి ఇప్పుడు లైక్ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, అలాగే కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అంటే అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి పేద బతుకులు బతుకున్నటువంటి వ్యక్తులకి ఫెడరేషన్లు, అంటే ఫెడరేషన్ అంటే కార్పొరేషన్, ఫెడరేషన్ చైర్మన్కి పవర్స్ ఉండవు, ఓన్లీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ మీద ఆధారపడాలి. ఫెడరేషన్లో ఉండే బడ్జెట్ 10 కోట్లకు మించదు, దానికి కూడా బ్యాంక్తో లింకేజ్ ఉంటుంది. బ్యాంకు ఎప్పుడైతే లింకేజ్ ఉందో పేద ప్రజలకు మీరు 2 లక్షలు లోన్ ఇస్తా, ఈ 2 లక్షలకు కూడా బ్యాంకుతో లింకేజ్ పెడితే షూరిటీ పెట్టమంటే 2 లక్షలు షూరిటీ పెట్టేవాడు మీ దగ్గర లోన్ తీసుకోడు కదా, అది ఎందుకు గమనించాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని దళిత సంఘాల నాయకులు రాజేష్ విమర్శించారు. ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పాత బస్తీకి చెందిన కామదేవరాజు స్థల వివాదం విషయంలో పోలీసులు బాధితుడైన దేవరాజుపైనే కేసు నమోదు చేయడం అమానుషమన్నారు. తక్షణమే పెట్టిన కేసులు తీసివేయని పక్షంలో దళిత సంఘాలతో కలిసి బాధితులు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. పార్టీలు ఏదైనా కానీ అందరం కలిసి గత 20 ఏళ్ళ నుంచి ఉద్యమాలు చేస్తున్నాం. 2007లో విద్యాధరపురంలో ఒక సైటు అతను ఓంప్రకాష్ కచ్వాల దగ్గర అగ్రిమెంట్ ద్వారా కొనుక్కోవడం జరిగింది. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా అగ్రిమెంట్ మీద ఆయన కొంత అమౌంట్ ఇస్తాం జరిగింది. కచ్వాల గారు దేవరాజుకే కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకే కానీ ఎవరికి తెలియకోకుండా మళ్ళీ 2016లో అదే కచ్వాల అనే వ్యక్తి చుంచు మాల్యాద్రి, చుంచు నరసింహరావు అనే వ్యక్తులకి ఆ ఆస్తిని అమ్మటం జరిగింది. తరువాత కొన్ని పరిణామాల దృష్ట్యా ఆ ఆస్తి మన ఆస్తి ఎక్కడ పోతుందనే ఉద్దేశంతో ఉన్నాడు. అతను 3 అంతస్తులు బిల్డింగ్ కట్టుకున్నాడు. బిల్డింగ్ కట్టుకున్నా కూడా మేమేం పట్టించుకోలేదు. మేము అప్పటి నుంచి కూడా కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నాము. 2007 నుంచి కూడా విజయవాడ కోర్టులో కానీ అలాగే హైకోర్టులో కూడా దీని గురించి రిట్ పిటిషన్ వేస్తాం జరిగింది. విజయవాడ కోర్టు వారు అలాగే హైకోర్టు వారు కూడా ఈ ఆస్తికి సంబంధించిన సర్వహక్కులు కామా దేవరాజు గారికే ఉన్నవి, హద్దు మీరి ఎవరైనా ప్రవేశించిన మాత్రం వాళ్ళు శిక్ష అర్హులు అవుతారు, అలాగే పోలీసు వారు కూడా దాంట్లో ఎంట్రన్స్ కావద్దని మాత్రం మాకు ఇచ్చిన కోర్టు దీంట్లో ఉంది. విజయవాడ నగరంలో క్రైస్తవులు మరణిస్తే పోడ్చడానికి శ్మశాన స్థలం కరువైందని క్రైస్తవ శ్మశాన భూముల కమిటీ నాయకులు కేఏసు అన్నారు. రామలింగేశ్వర నగర్లో తమకు కేటాయించిన శ్మశాన స్థలాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ నగరంలో వివిధ ప్రాంతాలలో నివసించే క్రైస్తవులు ఆందోళన బాటపట్టారు. నగర పాలక సంస్థ వద్ద క్రైస్తవ శ్మశాన స్థల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. గత ప్రభుత్వం రామలింగేశ్వర నగర్లో తమకు 2 ఎకరాల శ్మశాన స్థలం కేటాయించిందని, అక్కడ శ్మశానం ఏర్పరచుకోకుండా అడ్డుపడుతున్నారని చెప్పారు. నగరంలో 1,00,000 మంది క్రైస్తవులు ఉన్నారని, చివరి మజిలీ కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, తాము ప్రభుత్వంలో భాగం కాదా అంటూ ప్రశ్నించారు. పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు తాము గోడు విన్నవించుకున్నా పట్టడం లేదన్నారు. శ్మశాన స్థలాలు కబ్జా కాకుండా కాపాడాలని, ప్రహరీ గోడలు నిర్మించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే తామే శ్రమదానం చేసుకుని శ్మశానంగా మార్చుకుంటామని చెప్పారు. ధర్నా కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు నటరాజ్ తదితరులు పాల్గొన్నారు. దళిత క్రైస్తవులు దాదాపుగా గిరిపురం, బాడవ, ఉడ్డిపేట, ఇజ్రాయల్పేట ఈ సంబంధించి 1,00,000 మంది ప్రజలు ఉన్నారు. అది క్రీస్తురాజపురం సున్నంపట్టిల సెంటర్లో పూర్తిగా నిండిపోవడంతో 2007లో కోనేరంగారావు గారి టైంలో మాకు అక్కడ 2 ఎకరాల స్థలం కేటాయించారు. ఆ స్థలానికి సంబంధించి జీవో కూడా ఉన్నది. అలాగే దానికి మాజీ ఎంపీ గారు లగడపాటి రాజగోపాల్ గారు 10 లక్షలు కేటాయించారు. అయినా ఆ స్థలాన్ని అభివృద్ధి చేసి అక్కడ ఉన్న ఆక్రమణలు ఉన్నాయి, లారీలు పెట్టుకున్నారు, గడ్డివాములు ఉన్నాయి, పశువులు కట్టేసుకున్నారు, అవన్నింటినీ తొలగించి మేము శ్మశానాన్ని అభివృద్ధి చేసుకొని అక్కడ ఖననం చేసుకోవడానికి అవకాశం కల్పించండి అని 2014 నుంచి కార్పొరేటర్ల దగ్గరికి, మేయర్ దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి
దళిత సాంఘిక మంత్రి గారి దగ్గర కూడా తిరుగుతున్న ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. దళితుల పట్ల వివక్షం చూపిస్తున్నది. ఇప్పుడు రోజుకు ఒకరు చనిపోతుంటే ఈ 14 పేటలకు సంబంధించిన సున్నపట్టిల దగ్గరది స్థలం లేక మరి రోడ్డు మీద పెట్టుకునే పరిస్థితి వస్తుంది. మరి రాజధాని ప్రాంతమైన ఈ విజయవాడలో దళితులకి శ్మశాన భూమి లేకపోవడం చాలా అప్రజాస్వామికమైనది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్లో గలం విప్పుతున్న విపక్షాలు, ప్రధాని గైర్హాజరు కావడం పట్ల ధ్వజం. మొబైల్ బ్యాంకింగ్పై ప్రజల్లో అవగాహన పెంచాలి, నరేగా సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం. వాడి వేడిగా సాగిన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం, పుష్కరాల్లో అవినీతి, అర్బన్ హెల్త్ సెంటర్ల ప్రైవేటీకరణపై ధ్వజమెత్తిన ప్రతిపక్ష కార్పొరేటర్లు. మున్సిపల్ కార్మికుల కడుపు కొట్టొద్దు, సిఐటీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగిన కార్మికులు జీవో నెంబర్ 279ని రద్దు చేయాలని డిమాండ్. ఇక ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ అస్.